క్రితమే అన్స్టాపబుల్ 2.0. యాక్చువల్గా అందరూ ఏమంటున్నారంటే ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ వంశీ గారు, కానీ చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ చాలా, అంటే ఆయన బాగా చెప్పాలనుకున్నది చెప్పారు. ఇది ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే ఆయన ఓపెన్ అవ్వాల్సింది, ఆయన ఎప్పుడు ఎందుకో ఓపెన్ అవ్వలేదు, ఈరోజు చెప్పారు అని అనేది అంటున్నారు వంశీ గారు. అంటే ఈ అంశం ఒక్క పాయింట్లో చెప్పాల్సింది ఏంటంటే, అజిత్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దానిపైన క్లారిటీ ఇచ్చుకున్నా కానీ 95% మందికి స్పష్టత ఉన్నా కానీ పొలిటికల్గా 5% ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ మాత్రం దీన్ని అన్స్టాపబుల్గానే కొనసాగిస్తాయి. ఆయన చెప్పినటువంటిది ప్రజలకు అర్థం అవ్వచ్చు, మిగిలినటువంటి వాళ్ళకి అర్థం అవ్వచ్చు, వాళ్ళకు కూడా ప్రతిపక్షాలకు కూడా అర్థమై కూడా, కానీ దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళాలి అన్నటువంటి అంశం ఉన్నది కావున ఈ 5% అయినా సరే ఖచ్చితంగా దీన్ని అన్స్టాపబుల్గానే కొనసాగిస్తారు ఈ వాదాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఎన్ని పోటు పొడిచారు అనేటువంటి వాదనని ప్రతిపక్షాలు లేదా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యర్థి పార్టీలు మాత్రం దాన్ని ఆయుధంగానే వాడుకుంటాయి. ఆయన చాలా స్పష్టంగా ఈరోజు మాకున్నటువంటి వాళ్ళని వాళ్ళు కలిసి వాళ్ళ వివరణ వాళ్ళకి టైము ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అని అడిగినా కానీ బతిమలా అడిగినా కానీ ఆయన దానికి నిరాకరించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అన్నటువంటి భావన ఉన్నప్పుడు పార్టీ రద్దు చేస్తా అన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీని కాపాడుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది. సరే, ఆయన ఇచ్చినటువంటి వివరణ, ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు రాకపోతే ఇంకొకళ్ళని ముఖ్యమంత్రిగా మేము చేసుకొని మేము వెళ్తామని కూడా ఒక దశలో వచ్చింది అని అవును అని చాలా చెప్పేశారు కదా. ఆ స్పష్టంగా వాళ్ళ వైపు నుంచి వచ్చింది. అసలు ప్రభుత్వాన్ని డిస్క్వాలిఫై చేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ఎన్టీ రామారావు గారు లెటర్ మూవ్ చేశారు కదా. మరి దానికి అన్ని జరిగిన పరిణామాలని ఆ పర్యవసానాలని జరిగినటువంటి అంశాలు ఇందా తెగల కృష్ణారెడ్డి గారు కొన్ని పాయింట్లు చెప్పారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అది చేయకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నాడు ఆయన. ఆ రోజు మేము అది చేయటం అనేటువంటిది మా అందరికీ అవసరం. అది మరి ఎన్టీ రామారావు గారికి మీద ప్రేమ లేకపోతే ఎన్టీఆర్ ఘాట్ ఏంది, లేకపోతే ఇంకొకటి ఏంది, ఎలా ఇవన్నీ ఇప్పటివరకు కొనసాగిస్తూ వస్తున్నారు, కాకపోతే విమర్శ చేయటం అనేటువంటిది చేస్తున్నారు కానీ దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం అని చెప్పారు. ఆ రోజు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు కొంత క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రాజు గారు అనిల్ కూడా ఉన్నట్టున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట కూడా ఒకసారి అది కూడా ప్లే చేయండి. అందుకే మొన్న బాలకృష్ణ గారు అన్నాడు, నీతో పెద్ద గొడవ ఎప్పుడు విజన్ అంటావు, రాళ్ళు రెప్పలు ఉండే ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా ఉద్యోగ కల్పన మంచి సంపద సృష్టించావు. ఆ రోజు బాహుబలిగానే వచ్చుంటే కూడా గ్రాఫిక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు గ్రాఫిక్స్ అనే పరిస్థితికి వచ్చారని ఇప్పుడు అదే అంటున్నారు, అమరావతి గ్రాఫిక్స్ అని. హైదరాబాద్ గ్రాఫిక్సా? అది నా విజన్, ఇది మీ 420 విధానం. ఎవడేం చేయగలుగుతాడు దాన్ని? అర్థం చేసుకోలేకపోతే ఎవరేం చేయలేము. కానీ నా బాధ, నా ఆవేదన, ఇలాంటి ప్రపంచం మొత్తం రాణించే తెలుగు జాతి ఉండే ఈ రాష్ట్రం విధ్వంసానికి గురవుతా ఉంది. రివర్స్ పాలనలో రివర్స్ గేర్లో పోతా. అనిల్ ఏంటి మొత్తానికి అన్స్టాపబుల్? నువ్వు కూడా వెళ్ళావు మొత్తానికి ఆ 2.0 చూసిన జనంలో నువ్వు కూడా ఉండవు. అది ఏంటి ఓవరాల్గా, అసలు ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? అంటే చంద్రబాబు ఒక అంశానికి సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ, ఎందుకంటే 95 ఎపిసోడ్ పైన రకరకాల ప్రచారం ఊహాగానాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని నిందలు అపోహలు టీడీపీ వైపు చంద్రబాబు వైపు ప్రత్యేకించి చూపిస్తున్న పరిస్థితి ఉంది సార్. వాటికి చెక్ పెట్టే ప్రయత్నం ఈ అన్స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు చేసినట్లు కనిపిస్తా ఉంది. ఒక క్వశ్చన్కు సమాధానంగా చంద్రబాబు ఆ అంశాన్ని ప్రస్తావించడం కూడా మనం చూసాం. ముఖ్యంగా నాటి పరిస్థితులను, అంటే 95లో అధికార మార్పిడి జరిగేటానికి ముందు నందమూరి కుటుంబ సభ్యులు ఏమని ఫీల్ అయ్యారు, ఎలాంటి పరిస్థితులు పార్టీలో ఉన్నాయి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ కు పార్టీ సభ్యులు ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన లక్ష్మీ పార్వతి యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీనిచ్చే ప్రయత్నం అయితే
చంద్రబాబు చేశారు. ఈ రోజు దానికి సాక్షిగా ఆ రోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కావచ్చు, అది ఒక్క వ్యక్తిగా మీరు తీసుకున్న నిర్ణయం కాదు, నందమూరి కుటుంబంగా మనము తెలుగుదేశం పార్టీగా సభ్యులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు పార్టీ ఉంది, ముందుకు వెళ్ళగలుగుతున్నాం. నాన్నగారికి కొంత చెప్పి నచ్చ చెప్పడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు అంటూ బాలకృష్ణ మళ్ళీ సమాధానం. ఇవంతా కూడా నేటి తరానికి, ఎందుకంటే 95 లో ఉన్నటువంటి పరిస్థితుల పరిణామాలు చాలా మందికి ఇప్పుడు తెలియవు సార్. వారందరికీ అప్పుడు జరిగిన పరిస్థితిని వివరించే ప్రయత్నం, చంద్రబాబు పైన ఉన్నటువంటి నిందలను సమాధానం చెప్పే ప్రయత్నం అయితే ఈ షో ద్వారా చేసినట్లు మనకు కనిపించింది. టీడీపీ క్యాడర్ కొంత ఎనర్జెటిక్ గా ఈ అంశాన్ని అయితే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తా ఉంది. ఇటీవల తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, అంటే ఈ రోజు మన షోకు రాకముందు కూడా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు చంద్రబాబు ఆ నిర్ణయం చేయబట్టే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు మనుగడ సాధించింది, ఇన్ని రోజులు ఉండగలిగింది. ఆ రోజు ఆ నిర్ణయం కనుక లేకపోతే తర్వాత తెలుగుదేశం పార్టీ లేదన్న విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల టీడీపీలో గతంలో పనిచేసి బయటకు వెళ్ళిన నేతలు చెప్తున్నటువంటి కొన్ని సందర్భాలు, ఇవన్నిటికీ కూడా కొంత 95 పరిస్థితుల్లో చంద్రబాబు తప్పు లేదు, ఆ రోజు ఉన్న రాజకీయ కోణంలోనే ఆయన ఆ నిర్ణయం తీసుకుని పార్టీని బతికించుకునే ప్రయత్నం చేశారనే ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని మళ్ళీ పార్టీలోని ప్రజల్లోని పంపించే ప్రయత్నం అయితే చేసినట్లు కనిపించింది. ఓవరాల్ గా టీడీపీ క్యాడరు ఈ యొక్క షోలో కొంత చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే లేవనెత్తిన అంశాలు కావచ్చు, అన్నిటిపైన కొంత హ్యాపీగా కొంత సంచలనంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావడమే కాకుండా తమ లీడరు ఎనర్జెటిక్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి వాటి పైన కొంత ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు సార్. ఓకే రైట్. వంశీ గారు, ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి గారు చివరిగా ఒక మాట అన్నారు వంశీ గారు, అసలు అప్పుడు ఎక్కడా పత్తా లేనోళ్ళు, అసలు అప్పుడు పార్టీతో సంబంధం ఉందో లేదో కూడా మాకు తెలియదు, మేమైతే ఎక్కడా చూడలేదు. అలాంటి వాళ్ళు వచ్చి ఆ రోజు ఎపిసోడ్ గురించి చెబుతూ చంద్రబాబు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ అలా ఉంటే అక్కడ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎలా ఊరుకుంటున్నారు అని అని చెప్పి ఆయన ప్రశ్నించాడు వంశీ గారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కదా మనం అనుకున్నాం. ఆ రోజు వీళ్ళు రాజకీయాలు చేసిన పరిస్థితులు వేరు, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అందుకని వాళ్ళందరూ అశోక్ గజపతిరాజు గారు లేకపోతే కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక పద్ధతి కొంచెం మాట్లాడలేరు. వాళ్ళు తొందరపడి ఎట్లా పడితే అట్లా మాట్లాడాలంటే వాళ్ళు ఇంట్లో పోయి తలకాయ ఇంట్లో మనం మొహం చూపించుకోవాలనే బాధ ఉండిద్ది. ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది అది ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయాలు ఏంటంటే ఎంత నీచంగా మనం మాట్లాడితే అంత హైలైట్ అనే భావన ఉంది. ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళ విషయంలో ఓబో ఇంత నీచంగా మాట్లాడతాడు ఎందుకు చిన్నామని చెప్పి వింటున్నారు, అది కూడా తప్పే. మరి చూద్దాం వంశీ గారు. వంశీ గారు, ఇక రాహుల్ యాత్ర, భారత్ జోడో యాత్ర కర్ణాటక సరిహద్దుల మీదుగా ఈరోజు అనంతపూర్ సరిహద్దుల్లో వంశీ గారు.